నయనం చిందంతి శస్త్రాణి నాలుగో భాగం. రచన పిఎస్ నారాయణ గారు. పబ్లిక్ గార్డెన్లో హెల్త్ మ్యూజియం ముందు గడ్డిలో విజయ, కార్తీయని ఎదురెదురుగా కూర్చున్నారు. మిమ్మల్ని మీరెప్పుడైనా అద్దంలో చూసుకున్నారా ఈ నాలుగైదు రోజుల్లో అన్నది కార్తీయని దిగులుగా విజయ మొహంలోకి చూస్తూ. మూడు రోజుల క్రితం కార్తీయని ఫోన్ చేసినప్పటి నుంచి అతడికి ఆమె తనతో ఏం మాట్లాడాలని అనుకుంటుందో తెలుసుకోవాలనే ఆతృత అతన్ని నిలవనీయలేదు. వివాహ విషయమేమోనని తన ముందు అనుకున్నా అది కాదని ఆమె స్పష్టం చేసింది. మరి అనవసరంగా బుర్రపాటు చేసుకునే దానికంటే ఆమె ముందుకు వెళ్ళి విషయం తెలుసుకోవటమే మంచిదనిపించింది. అందుకే ఆ రోజు ఉదయాన్నే ఆమెకు ఫోన్ చేశాడు. తను చెప్పిన మాట వింటూనే ఆమె థ్యాంక్ యూ, సాయంత్రం 4 గంటలకు మనం పబ్లిక్ గార్డెన్స్లో హెల్త్ మ్యూజియం ముందు 1 గంట సేపు కూర్చుంటున్నాం, నేను 5 ఇంటికల్లా వెళ్ళిపోవాలి, అప్పుడు బయలుదేరినా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చీకటి పడుతుంది అన్నది ఉత్సాహంగా. దాని పర్యవసానమే ఇప్పుడు ఇక్కడ ఇలా ఆమె ఎదురుగా కూర్చోవటం. చెప్పండి, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు, మీరెంతగా చిక్కుపోయారో మీరు తెలుసుకున్నట్టు లేదు. అతడి కళ్ళు తడుస్తున్నాయి ఆమె ఎంత అంత ఆప్యాయంగా అడుగుతూ ఉండడంతో. సమస్యకి దుఃఖించటం పరిష్కారం కాదు అన్నది ఒత్తి పలుకుతూ కాత్యాయని. ఆమె అతన్ని జాలిగా చూస్తూ చేతి మీద చేయి వేసింది ప్రేమగా. నన్నేం చేయమంటావు అన్నాడు కళ్ళెత్తి. కాత్యాయని పేలవంగా నవ్వుతూ నేను చెప్పేది చేస్తారా అడిగింది. ఆచరణయోగ్యమైతే తప్పకుండా చేస్తాను. దేనినైనా ఆచరణయోగ్యంగా మార్చుకోవటంలోనే మన తెలివి ఉంటుంది. మొన్న మీరు ఫోన్లో నన్ను అడిగారే, అవన్నీ చేయాలి, మిమ్మల్ని మీరు ఓదార్చుకుని దుఃఖాన్ని దిగమింగుకుని ధైర్యంతో మీరు ముందుకు అడుగులు వేస్తూ మీ చెల్లెల్ని కూడా కొత్త ప్రపంచంలో కాలు పెట్టేలా చేయాలి, ఏం చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ చేతులు ముడుచు కూర్చుంటే పనులు కావు. మీతో నేను మాట్లాడదాం అనుకుంటున్నది అదే. అతడికి ఏం అర్థం కాల ఆమె ఏం మాట్లాడుతోందో. ధైర్యం విజయానికి పునాది. కాలేజీలో ఒక రౌడీ విధవ నన్ను పదే పదే చికాకు పట్టడం మొదలెట్టాడు. కొన్నాళ్ళు సహించాను, ఓర్పుకు ఒక పరిమితి ఉంటుంది కదా. ఓ రోజున నా వెనక్గా వస్తూ ఏదో పిచ్చివాడు వాగుతుంటే ఎడంకాలు చెప్పు తీసి వాడు ఏం జరగబోతుందో ఊహించేలాగానే 2 చెంపలు 1 నిమిషం పాటు ఆకుండా వాయించేశాను. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ నన్ను వింతగా నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే ఆ చెప్పునే కాలితో తొడుక్కుని వడివడిగా వెళ్ళిపోయాను. తర్వాత నా కాలేజీ చదువు పూర్తయ్యేటంతవరకు వాడే కాదు, ఏ స్టూడెంట్ అయినా నాకు 10 అడుగుల దూరంలో నడవడానికి భయపడేవాడు. కాత్యాయని నవ్వింది. నేను ఆ విషయాన్ని ఎందుకు చెప్పానంటే నా గొప్పతనాన్ని ఏదో మీ ముందు చాటుకోవాలని కాదు. ఆ రౌడి విధవ లాంటిదే ఇప్పటి ఈ సమస్య. దాని నుంచి బయటపడాలి అంటే మనం ఎదురు తిరగక తప్పదు. నేనేం చేస్తే చంద్రిక సుఖంగా ఉంటుందో చెప్తే అది ఎంత కష్టందైనా నిర్వర్తిస్తాను అన్నాడు విజయ్ ఆమెనే తాదాప్యంగా చూస్తూ. ముందు మీ ఏడుపు నాపి 2 పూటలా సుష్టుగా భోజనం చేయండి, మీ చెల్లెలి చేత తినిపించండి, ఆ పైన ఆమె అత్తామామలతోనూ మీ మామయ్యతోనూ మీరు మాట్లాడి ఈ 10 రోజుల్లోనూ మన ఆచారం అంటూ ఆమెకు చేయబోయే అపభ్రంశపు పనులను జరగకుండా చూడండి అంటే అధాట్టుగా ముందుకొంగాడు. అదే నేను చెప్పేది, ఆమె భర్తతో కాపురం చేసింది అన్నాళ్ళు 2 నెలలు కూడా పూర్తిగా లేవు. అనుకోని పరిస్థితుల్లో భర్త పోయాడు. అంత మాత్రాన ఆమెకు చిన్నప్పటి నుంచి ధరించిన గాజులు పగలగొట్టించుకోవాలా, బొట్టు చెరిపించుకోవాలా, పూలు నిషిద్ధమా? నాన్ సెన్స్. వెధవ 2 నెలల ఆనందం జీవితాంతం కత్తిరై కూర్చోవాలా? ఆమె ఈరోజు వరకు ఎలా బతికిందో ఇక ముందు కూడా అలాగే బ్రతకనివ్వండి. ఆ 2 నెలల మొగుడంటూ వచ్చి కట్టిన తాళిని తీసి అవతల పారేయమనండి. ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే అంతే, ఆమెకు కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వాలో అప్పుడు ఆలోచిద్దాం అని చాలా ఆవేశంగా ఆమె మాటలు చెప్తుంటే గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. మనకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని త్రోసిపుచ్చడానికి పెద్దలు అంగీకరించకపోవచ్చు, చాలా నీరసంగా అన్నాడు ఆయన. ఆచారాలు సంప్రదాయాలు అంటూ వెళ్ళారు కాబట్టి నేను ఇంకో మాట కూడా చెప్తాను. మొగుడు చస్తే పూర్వం స్త్రీకి గుండు చేయించేవారు, మరి ఇప్పుడు ఎందుకు చేయించడం లేదు? అలా చేస్తే ఆమె వికారంగా కనపడుతుందనే ఉద్దేశంతో ఆ ఆచారాన్ని మనకు అనుగుణంగా మార్చుకున్నామా? ఆ మొగుడు చచ్చిన గుండు చేయించుకొని ఆడవాళ్ళంతా ఇప్పుడు నరకంలో పడి గిలగిల కొట్టుకుని చస్తున్నారా? ఆమె ఒక్క క్షణం ఆగింది. సమాజానికి అన్యాయం జరగనంతకాలం ఏది అనాచారం కాదు. మనం తప్పుదారిన పోయి మనమే కాకుండా తోటివారిని కూడా భ్రష్టు పట్టించినంతకాలం కూడా ఏది తప్పు కాదు.
అతడు కళ్ళు పూర్తిగా తెరుచుకుని ఊపిరి బిగబట్టి ఆమెనే చూస్తున్నాడు. నేను చెప్పేది అర్థమవుతోందా మీకు? అతడి నోరు తెరిపిడి పడటం లేదు. ఆమె అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ, నా మాటలను ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మీదే విజయ్ అన్నది. అతడు కోలుకుని ఆమె అత్తగారి వైపు వాళ్ళకి అంగీకారం అవుతుందో లేదో అన్నాడు నసుగుతున్నట్టుగా. మీకు వాళ్ళను ఒప్పించడం చేత కాకపోతే నాకు చెప్పండి, నేను చంద్రిక మామగారితో మాట్లాడతాను. ఆమె మాటలకు అతడు ఉలిక్కిపడ్డట్టుగా చూశాడు. నేను చెప్పినా వినకపోతే వాళ్ళింటి ముందు షామియానా వేసుకుని ఆడపిల్లలమంతా కూర్చుంటాం. 5 అయింది, నేను లేస్తున్నాను అన్నది చిన్నగా నవ్వి లేచి నిలబడుతూ. మీకు శ్రమ ఇచ్చి ఇంత దూరం రప్పించాను, వచ్చినందుకు థ్యాంక్స్, శ్రమ ఇచ్చినందుకు క్షమాపణలు. కూర్చో అన్నాడు ఆమె చేయి పట్టుకుని లాగుతూ. చీకటి పడుతోంది, అతన్నే ఆప్యాయంగా చూస్తూ అంది, మరీ చీకటి పడితే నేను వచ్చి నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. ఆమె ఆలస్యం చేయలేదు, చటుక్కన కూర్చుంది. కళ్ళు మెలమెల మెరుస్తుండగా, ఇంకో విషయం చెప్తాను వింటారా? నేను కూర్చోమన్నది నీ మాటలు వినటానికే అన్నాడు ఆమె కళ్ళల్లోకి వెలుగుతూ నిప్పుకున్న కళ్ళతో చూస్తూ. ఓ మొగుడు పెళ్ళాం విడాకులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అన్నది అప్రస్తుతం. అలా విడాకులు తీసుకున్న తర్వాత ఆ స్త్రీకి భర్త ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. మరి అప్పుడు ఆమెకు ఈ పనులన్నీ ఎందుకు చేయటం లేదు? విడాకులు ఇచ్చినా అతడు బతికే ఉన్నాడు కాబట్టి. ఈ ప్రపంచంలో ఉన్న మగాళ్లలో అతడొకడు అంతే. అంతేగాని ఆమెకు భర్త ఎలా అవుతాడు? ఆ మాట అంటూనే అక్కడ ఉండటం అనవసరం అన్నట్టుగా మిత్రవై చూస్తూ కూర్చున్న విజయ్కి బాయ్ అంటూ చెయ్యూ పేసి వడివడిగా గేటు వంక నడవసాగింది కాత్యాయని. చటుక్కున లేచి నిలబడి అతడు త్వర త్వరగా బస్టాండ్లో ఉన్న ఆమె పక్కగా వెళ్ళిల్చున్నాడు. కళ్ళెత్తి అతడు వంక చూసింది. నీతో మరో విషయం కూడా మాట్లాడాలి, ఇంకొక అరగంట కూర్చోలేవా? క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి, సరే పదండి, నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను, నేను వచ్చేటప్పటికి పొద్దుబోబోతుందని అన్నది వెనుదిరుగుతూ. ఫైన్, అంతకుముందు కూర్చున్న చోటుకే నడుస్తూ కాఫీ త్రాగుదాం అన్నాడు. క్యాంటీన్ వైపుకు దారితీసి డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ కాఫీని తీసుకుని ఒకటి ఆమెకిచ్చి రెండోది తను తీసుకున్నాడు. చెప్పండి అన్నట్టుగా అతడు వంక చూసింది పచ్చటి గడ్డిలో కూర్చుంటూ. మాఘమాసంలో మన వివాహానికి లగ్నాలు పెట్టించాం, దాన్ని పోస్ట్పోన్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు నసుకుతున్నట్టుగా. ఆ లగ్నానికే మన వివాహం జరగాలని నేను కోరుకోవటం లేదు. ఆడపిల్ల నాకంటే చిన్నపిల్ల, ఇంట్లో ఆ స్థితిలో ఉండగా వివాహం గురించి ఆలోచించడమే అర్థం లేని విషయం. అది చెప్పటానికేనా ఇంత దూరం తీసుకొచ్చింది? మళ్ళా బస్టాండ్లో చెప్పినా సరిపోయేది అన్నది ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ. థ్యాంక్ యూ. నా మనసులో రూపుదిద్దుకుంటున్న మరో కోరికం కూడా చెప్పమంటారా? ఇది సమయం కాకపోవచ్చు, కానీ చెప్పటంలో తప్పు లేదనిపిస్తోంది. మీ మనసులో ఆ బీజాన్ని నాటటం వలన మీరు ఆలోచించడానికి వీలుంటుందని నా ఉద్దేశం. మీ చెల్లెలు కోలుకున్న తర్వాత 1 సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి, ఆమెను పునర్వివాహానికి ఒప్పించాలి. అది మన ఇద్దరి బాధ్యత. ఆ తర్వాతే మనం వివాహం చేసుకుందాం. ఈ వయసు వచ్చిందాకా ఆగ్యం, మరికొంతకాలం ఆగటంలో నష్టపోయేదేం లేదు. నాకు పర్వాలేదు, నీ విషయంలో మీ వాళ్ళు అంగీకరించాలి. వాళ్లను నేను ఒప్పించుకోగలననే నమ్మకం నాకుంది. కొద్ది రోజుల క్రితం కోటీలో స్నేహితురాళ్ల మధ్య నిలబడి వాళ్ళు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటే ఎర్రబడ్డ ముఖాన్ని వాలుస్తూ సిగ్గుగా నిలబడిన కాత్యాయిని అయినా ఈరోజు ఇలా మాట్లాడుతోంది అనిపించింది. ఇప్పటి ఆమె మాట తీరును కంఠాన్ని వింటుంటే అదే అడిగాడు ఆమె వంక కొంటెగా చూస్తూ. ఇంత ధైర్యస్తురాలివి, ఇన్ని తెలిసిందానివి, ముందు చూపుతో దూసుకుపోయేదానివి, మరి ఆ రోజు మీ స్నేహితురాళ్ళు సరదాగా అన్న మాటలకు అంత ఇబ్బంది ఎందుకు పడ్డావు? నలుగురిలో మీ ముందు సిగ్గుపడుతూ నా అందాన్ని పెంచుకోవాలని ఆమె కూడా కొంటిగా అతడి వంక చూస్తూ అంది. విజయ్ పక్కన నవ్వేశాడు. యూఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీరు పెళ్లి చూపుల రోజున ఇంటర్వ్యూలోనే ఆ సర్టిఫికెట్ ఇచ్చేశారు, పదే పదే ఇవ్వటం అనవసరం అన్నది లేచి నిలబడుతూ. అప్పటికే చీకట పడి గార్డెన్స్లో అన్ని వైపులా విద్యుత్ దీపాలు వెలిగాయి. ఇద్దరూ బస్టాండ్కి వచ్చారు. నేను వస్తాను వనస్థలిపురం, నిన్ను అంత దూరం ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు. వెల్కమ్. నాతో ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా? ఇద్దరు అప్పుడే వచ్చిన వనస్థలిపురం బస్ ఎక్కారు. అది ఫుల్గా ఉంది. కాత్యాయిని ముందు నుంచి ఎక్కింది, విజయ్ వెనక నుంచి ఎక్కాడు. కోటీలో కూర్చోవడానికి చోటు దొరికింది, కానీ ఇద్దరికి ఒక చోట దొరకలేదు. దిగవలసిన చోట స్టేజీలో ఇద్దరూ దిగారు. మీ ఇంటి దాకా వచ్చి దింపుతాను, ఇంట్లోకి వస్తే ఇంకా సంతోషిస్తాను అంది. విజయ్ మాట్లాడలేదు. సరిగ్గా దీపాలు లేని ఆ వీధిలో నడుస్తున్నప్పుడు చిన్నగా గొణుగుతున్నట్టుగా నాకు భయంగా ఉంది అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు బ్యాటరీలు ఎట్టి తెస్తాను లేండి అంది. ఆమె జోక్కి అతడు నవ్వొచ్చినా నవ్వలేదు. వివాహం చేసుకోకుండా అంతకాలం ఆగడం వలన నాకు నష్టం లేకపోయినా నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బ్రుగుటి ముడివేసింది కాత్యాయని.
నీకు వేరే సంబంధాలు చూడమని మా మామయ్య చేత మీ నాన్నకు కబురు చేస్తాను. అంతకాలం నా కోసం నిన్ను చూస్తూ ఎదురు చూస్తూ ఉండమని అంటాం భావ్యం కాదు, అంతేకాదు అప్పటికీ పరిస్థితులు ఎలా మారుతాయో కూడా తెలియదు. కానిదేవైనా జరిగితే చాలా బాధపడవలసి వస్తుంది. ఈలోగా అన్నీ నచ్చిన సంబంధం రాలేదా? దెన్ ఓకే, నేను ఎలాగో ఉండనే ఉన్నాను, పేలవపు నవ్వుతో అన్నాడు విజయ్. ఒక్కసారి సూటిగా అతడి వంక చూసింది కాత్యాయని. నేనెంత తప్పు పనిచేశాను? నేను కాలేజీలో ఓ వెధవని చెప్పుతూ కొట్టిన సంగతే కాకుండా రంగనాథం గారు మన మాట వినకపోతే వాళ్ళింటి ముందు షామియానా వేస్తానని కూడా చెప్పి మిమ్మల్ని భయపెట్టానన్నమాట. ఆమె పకపకా నవ్వుతూ అతడి చేతిని పట్టుకుని ఆమె ఇంటి వైపు నడిపించసాగింది. రాత్రి 12 గంటలైంది. అంతా నిశ్శబ్దం. గుడ్డి దీపపు వెలుగులో కళ్ళు తెరుచుకుని ఇంటి కప్పుకేసి చూస్తూ మదనపడుతున్నాడు విజయ్. అతడి కళ్ళ ముందు పెళ్ళై 2 నెలలైనా కాకముందే భర్త మరణించిన చంద్రిక, నెలలోగా పెళ్లి కావాల్సి ఆగిపోయిన కాత్యాయని కదులుతున్నారు. సెల్ రింగ్ అయింది. ఇంత రాత్రిపూట ఎవరా చేసింది అనుకుంటూ పక్కన టేపాయ మీద ఉన్న సెల్ను తీసుకుని దాని వంక చూశాడు. కాల్ చేస్తున్నది కాత్యాయని. చటుక్కున లేచి కూర్చుంటూ ఆన్ చేశాడు. అర్ధరాత్రిపూట తనతో అవసరమే వచ్చిందా అని. చెప్పు కాత్యాయని అన్నాడు ఆదుర్దాగా. ఆమె పకపకా నవ్వింది. నా అంచనా సరైందే, మీరు నిద్రపోతూ ఉండరని అనుకుంటూనే ఉన్నాను. ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను. తాంబూలాలు పుచ్చుకున్న రోజున మనిద్దరినీ పక్కపక్కనే పీటల మీద కూర్చోబెట్టినప్పుడే నేను మానసికంగా మీ భార్యనయ్యాను. ఇక వివాహం అంటూ ప్రత్యేకంగా జరగటం అనేది బయట నలుగురికి తెలియటం కోసం చేసే ఓ ప్రక్రియే. మీరన్నట్టుగా మన వివాహం ఆలస్యం అవుతోంది కాబట్టి మా నాన్నను నాకు మరో సంబంధం చూడమనటం, నేను పెళ్లి చేసుకోవటం అంటే నేను నా శారీరక సుఖాల కోసం తప్పిస్తూ మరో మగవాడి చేతిలో మెడలో నలుగురు ముందు తాళి కట్టించుకోవటం అన్నమాటే. నేను అంత బలహీనురాలిని కాదు అని చెప్పడానికి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఓకే, నేను చెప్పింది మీకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ మీ మనసు పాడు చేసుకోకుండా హాయిగా నిద్రపోండి. అప్పటికీ నిద్ర పట్టకపోతే దృష్టిని కేంద్రీకరించి ఒకటి నుంచి వరుసగా ఒంట్లు చదువుకుంటూ కళ్ళు మూసుకోండి. 5 నిమిషాల్లో పడుతుంది. గుడ్ నైట్. కాత్యాయని సెల్ని ఆఫ్ చేసింది. ఆదివారం ఉదయం విజయ్ రంగనాథరావు గారింటికి వెళ్ళాడు. అప్పటికే చంద్రిక భర్త పోయి 15 రోజులైంది. విజయ లోపలికి వెళ్ళి కూర్చుంటేనే విజయ్, మా చెల్లెల్ని ఎప్పుడు పంపిస్తున్నారు మా ఇంటికి అని అడిగాడు. రంగనాథరావు చటుక్కుని తలెత్తాడు. ఇది ఆమె ఇల్లు కాదా? విజయ్ నవ్వి, కాదని ఎలా అంటాను, కొన్నాళ్ళు తల్లి దగ్గర ఉంటే త్వరగా కోలుకుంటుందేమోనని ఆశ. అమ్మను కూడా ఎలా ఓదార్చాలో తెలియనంత అయోమయంలో పడుతున్నాను నేను అన్నాడు. రంగనాథం చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆయన భార్య కాఫీ తీచి ఇద్దరికీ ఇచ్చింది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను విజయ్, అమ్మాయి వీలైనంత త్వరలోనే జాబ్లో చేరితే బాగుంటుందనిపిస్తోంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకునేదానికంటే ఆఫీసుకు వెళ్ళి నలుగురు నడుమ తిరుగుతుంటే త్వరగా మనస్సుకు స్వస్థత చేకూరుతుంది అనేది నా ఉద్దేశం. నాకు అదే బాగుందనిపిస్తోంది మావయ్య గారు. నేను వెళ్ళి వాళ్ళ బాస్తో మాట్లాడతాను. ఒకసారి ఆయన వచ్చి దాన్ని పలకరించి వెళ్ళాడు కదా, ఆ రోజు చాలా బాధపడ్డారు ఆయన. ఆయన కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి నోరు విప్పారు. నువ్వు మీ మావయ్య ద్వారా పంపిన కబురు విని చాలా సంతోషించానయ్యా చిన్నపిల్ల. అసలే భర్త పోయి మనస్తాపంతో ఉన్న దాన్ని ఆచారాలంటూ మరింత హింసించడం తగదనిపించింది. పెద్దలు కొందరు అలా చేయకుండా ఉండడం మంచిది కాదు, ఇంటికి జయం జరగదు అని వారించినా నేను ఒప్పుకోలేదు. జరగవలసిన హాని ఎటూ జరిగిపోయింది. ఇంకా కొత్తగా నష్టపోయేది ఏమిటి? మేము కానీ చంద్రిక కానీ. మీ అత్తయ్య గారు కూడా ఆ మాటనే సమర్థించింది. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వంక చూశాడు విజయ్. వివాహం కాకముందు నువ్వెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండాలని నేను అమ్మాయికి చెప్పాను. చాలా బాధపడుతుంది అది అన్నది తలుపు దగ్గర నిలబడున్న ఆయన భార్య. విజయ్ కళ్ళు తడవటం మొదలెట్టి గుండె లోతుల్లోంచి వస్తున్న బాధను ఎంత నిగ్రహించుకున్నా ఆపుకోలేకపోతున్నాడు. చాలాసేపు మాట్లాడలేకపోయాడు. 10 నిమిషాల తర్వాత, ఇంతకీ దాన్ని ఎప్పుడు తీసుకువెళ్ళమంటారో చెప్పనే లేదు అన్నాడు. దాని ఇష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తుంది. అది అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా త్వర త్వరగా మామూలు మనిషి అవ్వాలనేదే నా కోరిక. నాకు 2 కొడుకులు, అందులో ఒకడు ఇక లేడు. అయినా మా తదనంతరం ఈ ఆస్తిలో దానికి సగభాగం ఉంది. ఇక్కడున్న ఏదో పరాయి దాంట్లో ఉన్నట్టుగా నాకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది దానిల్లే. ఆయన ముఖాన 2 చేతులు పట్టుకుని వలవలగా ఏడుస్తున్నాడు. ఆయన భార్య దుఃఖంతో విలవిలలాడుతోంది. ఊరుకోండి, ఆ చెల్లెలు భవిష్యత్తుకు పెద్దవారైన మీ దీవెనలే ఊపిరి అంటూ లేచి చెల్లెని చూస్తాను అన్నాడు. ఆమె గదివైపు చేయి చూపించాడు. ఆ గదిలో కాలు పెట్టేటప్పటికీ చంద్రిక మూలగా నిల్చొని ఉంది. బిడియంగా తల వంచుకుని, చంద్ర అంటూ అటు ఇటు చూశాడు విజయ్. విసురుగా సుడిగాల్లా వచ్చి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుగా
ఎదురుగా నిలబడింది. అన్నయ్య అంటూ, ఇది మా అత్తగారి శాసనం, నేనెప్పుడు ఇలాగే ఉండాలట అంది. నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య, భరించలేకుండా ఉన్నాను. అప్పుడు ఆమె ముఖానున్న కుంకుంబొట్టు ఒక నిప్పు కణికలాగా కనపడగా ఉక్కిరి బిక్కిరయ్యాడు. క్షణంలోనే తనను తాను కూడదీసుకుంటూ, పెద్దల మాటలను మన్నించడం చిన్నవాళ్లమైన మన విధి కదా అమ్మా అన్నాడు. చంద్రికను అలా చూస్తే కాత్యాయని ఎంతగా ఆనందపడుతుందో తన ఆలోచనకు ఒక రూపం వచ్చినందుకు. అమ్మా, మామయ్య గారు చంద్రవని ఈ వారంలో మంచి రోజు చూసి పంపిస్తామన్నారు. మంచిది నాయన. అమ్మ మొప్పడుకునున్న వేళ లేచింది విజయ్ మాటలు వింటూ. నా మాటకు విలువే లేకుండా పోయింది. నేను నోరు తెరిస్తే చాలు మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడుతుంది మీ అమ్మ. ఎందుకైనా మంచిది, నీ కాబోయే పెళ్ళాం జాతకం ఇంకోసారి కాస్త గట్టిగా వాడికి చూపించు. నాలుగు డబ్బులు పోయినా సరే. ఇప్పుడు అమ్మాయి జాతకానికి ఏమొచ్చింది అన్నాడు ముసలి ఆమె వంక చూస్తూ విజయ్. ఎవరి జాతకం ఎలాంటిదో నలుగురికి చూపించి అభిప్రాయం తెలుసుకోవటంలో తప్పేం లేదుగా. తాంబూలు అలుపుచ్చుకున్న వారం రోజులు తిరగకుండానే ఆడపడుచు బతుకు చట్టుబండలైంది. పెళ్ళై ఇంట్లో కాలు పెడితే ఇంకేమవుతుందో అన్నది నిరసనగా. ఆమె మాటలకు అవాక్కయ్యాడు విజయ్. ఇదిగో అట్లకాడ కాలేసి తెస్తున్నా, వాళ్ళ నోరు పెదపకుండా వాత పెడతాను. పిచ్చివాగుడు వాగావంటే ఊరుకుండేది లేదు. తల్లైనా చూడడం, నీలాంటి వాళ్ళే చంద్రిక అత్తగారింట్లో ఉంటే అది కాలు పెట్టగానే చెట్టంత కొడుకు చచ్చాడంటూ అక్కడా చిచ్చు పెట్టేవాళ్ళు. మంచంలో రామ కృష్ణ అంటూ పడుండక ఈ తంపటాలు పెట్టడం ఏంటి? సత్యవతి వంటింట్లోకి వెళుతున్నదల్లా ఆగి విసురుగా తల్లి మంచం దగ్గరకు వచ్చి అరవటం మొదలుపెట్టింది. చావండి, ఎవరు ఎలా చేస్తే నాకే, రేపో మాపో సచ్చేదాన్ని, నాకెందుకు వచ్చిన గొడవ? అసలు నేను ఏమన్నానని మంచి మాట చెప్పడం కూడా తప్పేనా? ఈ కొంపలో ముగ్గురు మొగాళ్ళు చచ్చిన వాళ్ళలా తయారయ్యాం. బతుకున్నంతకాలం వాడే పోషించాలి. ఏ ఇబ్బందులు పడతాడో అని చెప్పాను కానీ ఊరికే నేను ఊరు బారేసుకోబోకు. నువ్వు చెప్పేవి మంచి మాటలు కావు, చల్లని కుటుంబాల్లో చిచ్చు పెట్టే మాటలవి అన్నది మరింత విసురుగా సత్యవతి. సరే ఇక మాట్లాడను, మాట్లాడిన దానికి చెంపలు వాయించుకుంటున్నాను. సరే ఇక వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఆమె తిరిగి పడుకుని దుప్పటి కప్పేసుకుంది. విజయ్ వాళ్ళ అరుపులకు చికాకు పడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.